धर्मवरं एम्मेल्ये अयिनटुवंटि केतिरेड्डि वेंकटरामरेड्डि गारु कलेक्टर अयिनटुवंटि गंधं चंद्रुडि गारि मीद चाला अनुचितमैनटुवंटि व्याख्यलु चेशारंडि इवि वीटिनि एपी रेवेन्यू एस्सी एस्टी एंप्लायीस् उद्योगुल सेवा संघं तरफुन मेमु तीव्रंगा खंडिस्ता उन्नां ఒక కలెక్టర్ని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పాలనాధికారిని ఇలాగా పనికి మాలినవాడంటూ ఏకవచన సంబోధన చేయడాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉన్నాం. ఈ విషయమై గంధం చంద్రుడు గారు ఆయన మనోభావాలు దెబ్బతీసినందుకు గాను సదరు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి ఈ అనుచితమైనటువంటి వివక్షాపూరితమైనటువంటి వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలా? దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలా? కలెక్టర్ ఏమైనా తప్పు చేస్తే సీఎం గారి దృష్టికో లేదా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికో తీసుకెళ్లాలే కానీ ఇలా మీడియా ముందు వచ్చేసి మాట్లాడేయడం సరిపోతుంది అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి మీడియా ముందు చేస్తున్నటువంటి షోలు మాకు తెలియదు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో మీరు నాకు అర్థం కాలేదు. ఒక కలెక్టర్కే జిల్లాలో రక్షణ లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు ఎంతవరకు ఈ పనిచేయగలరని వాతావరణాన్ని మీరు కల్పించగలరండి? 2 నెలలు వెళ్ళిపోతారు, ఏ అధికారైనా వెళ్ళిపోతారు. మీరు ఎల్లకాలం ఉంటారా? ఎమ్మెల్యేగా మీరు కంటిన్యూగా ఉంటారని మీకు నమ్మకం ఉందా? దళిత ఎస్సీ ఎస్టీ సంఘాలను అన్నింటినీ కూడా కలుపుకొని మీరు క్షమాపణ చెప్పని పక్షంలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి లేదా ఎస్సీ కమిషన్ దృష్టికి, మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఖచ్చితంగా మేము తీసుకెళ్తామని మీకు చెప్తా ఉన్నాం. ఇంకొక చక్యల్ని మీరు ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోవాలా? మీడియా ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలా? చెప్పని పక్షంలో దశల వారీగా మా యొక్క ఉద్యమాల్ని మేము ముందుకు తీసుకెళ్తాం. జాతీయ ఎస్సీ కమిషన్ అయినా సరే అనంతపురం జిల్లాకి రప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం. రాజధాని వ్యవహారంలో రాజధానికి సంబంధించి సిఆర్డీఏ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాడైనా దానిలో 500 ఎకరాలు ఎస్సీలకు అసైన్ చేసినటువంటి ల్యాండ్ని అప్పటి సిఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఎవరైతే గవర్నమెంట్ అసైన్ భూముల్ని ఏ దళితులకైతే ఇచ్చిందో, ఏ ఎస్సీలకైతే ఇచ్చిందో వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు హక్కుదారులు, దానికి చట్టంలోనే అసైన్ చట్టంలోనే ఆ భూముల అమ్మకాలకు కానీ కొనుగోలు కానీ జరిగితే వాటిని ఇచ్చినటువంటి ఎస్ఐని ల్యాండ్ రద్దు అయిపోయి అది గవర్నమెంట్కి వెనక్కి ల్యాండ్ వచ్చేస్తున్నది చట్టం. మనం మానవత్వంతోనో లేకపోతే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగోకో అమ్ముకున్నారని కనుక మనం భావించినట్లయితే ప్రభుత్వం ఎవరైతే ఎస్సీలు ఉన్నారో భూమి లేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరికైతే ల్యాండ్ ఇచ్చామో వాళ్ళ పేరే ఈయన ఇవ్వాలనుకున్నటువంటి కాంపెన్సేషన్ డబ్బు కావచ్చు, లేకపోతే ల్యాండ్ పూలింగ్లు 800 గజాలు 1000 గజాలు ఇవ్వాలనుకున్నదే ఆ దళితుల పేరు మీద ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాకపోతే ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు ఈ చట్టాన్ని తీసుకురాలా. అక్కడ ఉన్నటువంటి దళితుల్ని, ఎవరైతే భూములు ఉన్నాయో వారిని, ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆస్తి కాబట్టి మీకు ఎటువంటి హక్కులు ఉండవు, మేము గవర్నమెంట్ తీసేసుకుంటాం వెనక్కి అని చెప్పి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు మాకు ఈ ల్యాండ్ పోతుందేమో అని చెప్పి అభద్రతకు గురయ్యి 5 లక్షల రూపాయలకి 10 లక్షల రూపాయలకి ఎకరానికి అమ్మివేయటం జరిగింది. వాళ్ళని భయపెట్టారు. అమ్మేసినప్పుడు ల్యాండ్ ఎవరు కొనుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూతో ఉన్నటువంటి సభ్యులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చెప్పాడో వాళ్ళే 500 ఎకరాలు ల్యాండ్ని వాళ్ళ బినామీల ద్వారా కొనిపించారు. కొనిపించి ఈ ల్యాండ్ని
ఎవరైతే దళితులకు ల్యాండ్ అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వకుండా నష్టపరిహారం, వాళ్ళకి ఇవ్వకుండా 800 గజాలు 1000 గజాలు ఇచ్చేటువంటి ఈ ల్యాండ్ని ఈయన జియో తీసుకువచ్చే ముందు వాళ్ళతో బలవంతంగా వాళ్ళని భయపెట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేశాడు. ఇప్పుడు దళితులకు ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు కనుక అమ్మేటువంటి హక్కు లేకుండా అమ్ముకుంటే ఒకటి గవర్నమెంట్కు రావడం జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ప్రజలకు వచ్చేస్తుంది. మళ్ళీ లేని పక్షంలో మానవతా దృక్పథంతో ఇవ్వాలనుకుంటే ఎవడైతే ఎస్ఐని ఉంటాడో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉంటుంది. ఈయన దాని రెండుటిని కూడా వైలేట్ చేసి ఈయన ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ పూలింగ్ అప్పుడేమో ఈ చట్టం దళితులకి ఎస్సీలకి ఎస్ఐండ్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా మేము 800 గజాలు ఇస్తానని చెప్పి చెప్పకుండా బలవంతంగా భూమి వెనక తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి ఆ ల్యాండ్ని 5 లక్షలు 10 లక్షల రూపాయలకి ఈయన బెనామీలతో కొనిపించి ఈ కొనటం అయిపోయినాక ఈ 500 ఎకరాలకు సపరేట్గా జీవో తీసుకొచ్చి ఇది దళితుల పేర కాకుండా ల్యాండ్ని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఎస్ఐండ్ భూములకి పట్టాలు ఇవ్వటం జరిగింది. రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం గోవిందపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామ ప్రజల అభిమానంతో ఎన్నుకోబడినటువంటి శ్రీమతి రాఘవల్ పద్మజ, నా భార్య అయినటువంటి రాఘవల్ పద్మజ గారికి, రాఘవల్ పద్మజ గారిని ఎన్నుకున్నందుకు గోవిందపురం గ్రామ ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు శిరస్సు వంచి చేస్తున్నాము. అలాగే మా గోవిందపురం గ్రామ పంచాయతీలో మేము ఎన్నికవటానికి సహకరించినటువంటి మా గురువర్యులైనటువంటి శ్రీ సిరిపొప్పు వెంకటరమణరావు గారికి, అలాగే మా రాష్ట్ర వైసీపీ యూత్ విభాగం ప్రధాన కార్యదర్శినటువంటి శ్రీ సిరిపొప్పు జగన్మోహన్ రావు గారికి, అలాగే మా స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కంబాల జోగులు గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖరరావు గారికి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త అయినటువంటి శ్రీ మాజీ శ్రీనివాసరావు గారికి, వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గోవిందపురం గ్రామ పంచాయతీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రహదారుల నిర్మాణంలో కానీ కాలువల నిర్మాణంలో కానీ మంచినీటి అవసరాలు తీర్చడంలో కానీ చాలా వరకు ప్రయత్నం చేసి ఎంతో సమస్యను తీర్చిదిద్దాము వీరి సహకారంతో. అలాగే మిగతా సమస్య కూడా కొంత రహదారుల నిర్మాణంలో కానీ ఉంది, వీరి సహకారంతో ఇవి కూడా పూర్తి చేయగలమని మా ప్రజలకు మేము వినయపూర్వకంగా హామీ ఇస్తున్నాము. అలాగే మాకు ప్రధాన సమస్య అయినటువంటి మందరాడి నుంచి పొందూరు సంతకవిటి ఆర్ఎన్బి రోడ్డు మందరాడి నుంచి నారాయణ రాజపురం మా హ్యామ్లెట్ విలేజ్ అనేటువంటి నారాయణ రాజపురం గ్రామం వరకు సుమారు 4.5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రహదారి నిర్మాణం బీటీ రోడ్ వేగంగా పూర్తయినట్లు చేసి మా గ్రామ ప్రజల తాలూకా కష్టాలను తీర్చగలరని మా స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ కంబాల జోగులు గారికి, అలాగే మా మండల నాయకులైనటువంటి శ్రీ సిరిపొప్పు జగన్మోహన్ రావు గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మంచినీటి సమస్య కూడా ఉంది, త్రాగునీటి సమస్య మా కాలనీ ప్రజానీకానికి కానీ నారాయణరాజపురం ప్రజానీకానికి కానీ అలాగే గోవిందపురం ప్రజానీకానికి కానీ ఉంది. దీన్ని కూడా వారు తీరుస్తారని నేను ఎంత ఆశిస్తున్నాను. అలాగే మా సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే విఆర్ఓ గారు మాకు ఎంతో గ్రామ అభివృద్ధికి సహకరించి మా ప్రజల తాలూకా మౌలిక అవసరాలు అనేటువంటి తీర్చగలరని తీరుస్తారని ఆశిస్తూ, అలాగే మా ప్రజానీకానికి మరొకసారి మమ్మల్ని గెలిపించినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ. Yes, you
demands. Just demands. Just demands. Our demands. Just demands. Just demands. Just demands. Our demands. Just demands. Just demands. Just demands. Our struggle. Just struggle. Just struggle. Just struggle. Our struggle. Just struggle. Just struggle. ఇవాళ బ్యాంక్ ఉద్యోగుల సమస్య కాదు, బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడం అంటే ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఖాతాదారులు కానీ ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన దీనికి గ్యారంటీ లేని పరిస్థితి కూడా ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టడం అంటే ఇవాళ బ్యాంక్ ఉద్యోగులు జీతభత్యాల కోసం కాదు, బ్యాంకుల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇవాళ ఉద్యోగులందరూ కూడా పోరాటానికి నాంది పలికారు. బ్యాంక్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకి ఒక కార్మిక సంఘాలే కాదు, యావత్తు ప్రజానీకం మద్దతు ఇవ్వాలా, ఆ పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి సిఐటి అభిప్రాయపడుతున్నారు. మీరు అడ్డులాగారు, మీరు లాగండి లాగండి, మీరు అడ్డులు లాగండి. సైకిల్ రాలి ఎక్కడి ఇవ్వాలి, 80 ఫీట్ రోడ్లు అని చెక్కేసి అని రావాలి. 80 ఫీట్ రోడ్ సైకిల్ అయిపోయిన తర్వాత అరసమీర రోడ్ నుంచి ఒక క్రమశిక్షణతో వెళ్తూ ఉండాలి. సైకిల్ పోటీ కాదని ఎమ్మెల్యేగా సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉండాలి. దయచేసి వాకింగ్ వాళ్ళ వాళ్ళు సైకిల్ వచ్చేయాలి, వాకింగ్ వాళ్ళ వాళ్ళు కూడా సైకిల్ రకంగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త సైకిల్ ర్యాలీ ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ప్రారంభమైంది. Yeah.
అందరికి నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు జయంతి సందర్భంగా ఆ ఒక మహానుభావులకి నివాళి అర్పించడం జరిగింది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆంధ్ర ప్రజలందరూ కూడా ప్రతిరోజు మనం ఆయన జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి మన రాష్ట్ర ఆవిర్భావన కారకులైనటువంటి ఒక గొప్ప వ్యక్తి. త్యాగం అంటే ఏంటి, స్ఫూర్తి అంటే ఏంటి, అంటే దేశ అభిమానం రాష్ట్ర అభిమానం అంటే ఏంటి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అంటే సమాజం కోసం ఎటువంటి ప్రలోభాలు ఎటువంటి లాభాలు చూడకుండా ఎటువంటి ఒక విషయాన్ని కూడా ఎదురు చూడకుండా సమాజం మంచిది ఒకటే కావాలా, రాష్ట్రం మంచిది ఒకటే ఉండాలని చెప్పి తన ప్రాణాన్ని త్యాగం చేసి మన రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైనటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఆయన వాటల్లో రాష్ట్రం పట్ల ఉన్నటువంటి అభిమానం ప్రతి ఒక్కరూ పెంచుకోవాలా, ప్రతిరోజు మన రాష్ట్రం పురోగతి కోసం మంచిది కోసం ఏం చేయాలని చెప్పి తమ వంతు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర పురోగతి కోసం ముందు రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ఓన్లీ 20 నంబర్లు వార్డ్ నంబర్లు అనౌన్స్ చేసాం సర్పంచ్.
నా పేరు ఎస్డి షేక్ అహ్మద్. నేను 50 వైఎస్ఆర్సిపి 50 వార్డు కార్పొరేటర్గా ప్రజలు నన్ను ఆదరించి నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొత్తపేటలో 50 వార్డులో ఎలాంటి సమస్య వచ్చినా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నా. ఈరోజు పొద్దున ఎమ్మెల్యే గారు కూడా పిలిచి అందరూ కార్పొరేటర్ అయిన వాళ్ళందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 24 గంటల్లో మీరు ఖచ్చితంగా పబ్లిక్కి అందుబాటులో ఉండి వైఎస్ఆర్సిపి పార్టీకి జగనన్నకి పేరు తేవాలని కోరారు. నేను కూడా ఖచ్చితంగా అదే బాటలో నడుస్తానని హామీ ఇస్తున్నా. 24 గంటలు పబ్లిక్ కోసం పనిచేస్తానని నేను ఏదైనా ఏ సమస్య వచ్చినా ప్రతి ఇంటి దగ్గరికి నేనే పోయి ఆ పని చేసేటట్టు ముందుకెళ్తానని హామీ ఇస్తున్నా. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు కొత్తపేట ప్రజలకి, నా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి అవి చాలామందికి అందాయి. ఇంకా ఎవరైనా అందని వారుంటే పింఛన్ కానీ, ఇళ్ళ పట్టాలు కానీ, చేయూత కానీ, నవరత్నాలలో ఏ సమస్య ఉన్నా ఎవరికి అందలేదో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి అందని వారికి అందేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మరొక్కసారి కొత్తపేట ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఈ పార్టీలో చాలా ఫ్యూచర్ ఉంది. ఇంకో 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఈ పార్టీ ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్పేది ఒకటి, దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చే పని ఏ పని కూడా మీరు చేయొద్దండి. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం 2021 జాతర పురస్కరించుకొని మనము దేవస్థాన జాతర నిర్వహించాము. ప్రతి ఏటా నిర్వహించే జాతర ఈసారి కూడా ఎంతో బ్రహ్మాండమైన జాతర ఏర్పాట్లు కూడా చేశాము. మన ఎమ్మెల్యే హరీష్ రావు గారు, మరియు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మరియు కేర్ సుభాష్ రెడ్డి గారు, మరియు మన జిల్లా కలెక్టర్ గారు అందరు సమీక్షా సమావేశం చేసి జాతర ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము కూడా జాతర ఏర్పాట్లు, మేమే మా దేవాదాయ శాఖనే కాకుండా అన్ని శాఖల వారు, పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారు, ఇరిగేషన్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, మరియు కరెంటు వాళ్ళు, ప్రతి ఒక్క శాఖ పేరు పేరున అన్ని శాఖల వారు కూడా ఈ జాతరలో ఎంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారము ఒకరు కూడా ఏ లోటుపాటు లేకుండా వాళ్ళు మొత్తం జాతరలో 5 రోజులు నిమగ్నమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఈ జాతరలో ఈసారి ఎవరికి ఎలాంటి తీరు జరగకుండా మంచిగా జాతర సాగింది. వచ్చిన భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని కొలుసుకొని వాళ్ళ ఇళ్లలో చేరుకున్నారు. ఈ జాతరకు వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాకుండా ఈ జాతరలో చేసిన శాఖ వారుల గిట అందరికీ పేరు పేరున మా పోలీస్ శాఖ వారు కానీ, ఆరోగ్య శాఖ వారు కానీ, జిల్లా అధికారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాకుండా మా దేవస్థాన కమిటీ, కొత్తగా నూతనంగా ఏర్పడ్డ దేవస్థాన కమిటీ గిట వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరూ కూడా మంచిగా సహకరించారు. అంతేకాకుండా మా గ్రామ సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు,
జెడ్పీటీసీ గారు అందరికీ మా దేవస్థాన తరఫున అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ జాతరలో ఏ ఇబ్బందులు కాకుండా మంచి ఏర్పాట్లు చేశారు కాబట్టి అందరికీ మా ధన్య గుడి తరఫున అందరికీ అమ్మవారు వారందరినీ చల్లగా చూడాలని మేము ఆశిస్తున్నాము. ఈసారి మన జాతరలో మనకు వచ్చిన ఆదాయము ప్రతి ఒక్కటి పేరు పేరున చెప్తున్నాను. మనకు ప్రత్యేక దర్శనము మనకు 321,240 రూపాయలు వచ్చింది. ఒడి బియ్యము 64,700 వచ్చింది. కేశఖండనం 67,850 రూపాయలు. ప్రత్యేక దర్శనం 100 రూపాయలది 582,500. దైబజార్ ఇంకా మసులు ఉన్నాయి, ఇంకా దైబజార్ ఇంకా ముందుకు ఇంక ఉన్నది 136,730 రూపాయలు వచ్చింది. లడ్డు పులిహోర 28,94,970 రూపాయలు వచ్చింది. మొత్తం కలుపుకొని మనకు ఆదాయం టికెట్ల ద్వారా లడ్డు ద్వారా వచ్చిన ఆదాయం 40,67,990 రూపాయలు వచ్చింది. ఈరోజు మనం ఉండి ఇప్పగా వచ్చిన ఆదాయము 8 రోజుల ఉండి మాత్రమే ఇది 17,93,387 రూపాయలు వచ్చింది. మనకి ఈ జాతరలో 8 రోజుల మొత్తం ఆదాయము 58,61,977 రూపాయలు 377 రూపాయలు అమ్మవారి అకౌంట్లో జమ చేస్తున్నాము. ఈ వచ్చిన అమౌంట్ను దేవాదాయ శాఖ వారు డెవలప్మెంట్కు ఉపయోగిస్తాము. ఏంటంటే మనకి ఈసారి జాతర గడ ఎంతో మంచి బ్రహ్మాండమైన జాతర సాగింది. కరోనా ఉన్నా కరోనా నిబంధనలు పాటించుకుంటూ మంచి ఏర్పాట్లు చేశారు. అందరికీ పేరు పేరున మా జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి మరియు డిఎస్పీ గారికి మా సిఎఫ్ఓ ఆర్టీఓ గారికి మరియు కరెంట్ శాఖ వారు వివిధ శాఖల వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ ద్వారా తెలుపుతున్నాను. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి బర్త్డే వరకు శ్రేనోస్ భీమ దీక్షకు చేస్తారు. ఈ భీమ దీక్షలో ముఖ్యంగా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్, తర్వాత చదువుకోవడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత మనం చదువుకున్న జ్ఞానాన్ని అలవించి పంచడమే మా శ్రేనోస్ చేసే ముఖ్య లక్ష్యం. ఈరోజు శ్రేనోస్ ఇంటర్నేషనల్ శ్రేను సంబంధ సంఘాలు అందరి తరఫున గుడికట్టలో శ్రేనోస్ భీమ దీక్ష ఓపెనింగ్ సెరమనీ డాక్టర్ హరీష్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు. ఈ భీమ దీక్ష కొనసాగింపు నెల మొత్తం కొనసాగిస్తుంది. లాస్ట్ April 5 నల్గొండలో క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. కావున ప్రజలందరూ అక్షరమే ఆయుధంగా ఏ విధంగా శ్రేరోజు మలుచుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారో తెలుసుకోవాలంటే ఈ భీమ దీక్షలో పాల్గొని శ్రేరోజు ఎడవరకుని ముందుకెళ్తూ మీరు కూడా శ్రేరోలుగా భాగస్వామ్యం తీసుకుంటారని ఆశిస్తూ నా పేరు శిరీష శ్రేరో, శ్రేరోజు ఇంటర్నేషనల్ రాష్ట్ర అధికార ప్రతినిధి. థ్యాంక్ యూ. ప్రభాకర్ సార్, నేను తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర సీనియర్ నాయకుడిని. ఈ నెల మానశ్రీ కాంతిరామ్ గారి జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా దూనికట్ట వద్ద దూనికట్ట బౌద్ధ స్థూపం వద్ద భీమ దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే జమ్ముకుంట ప్రాంతంలో ఉన్నటువంటి శ్రేరో అభిమానులందరము వందల సంఖ్యలో ఈ దూనికట్టకు చేరుకొని భీమ దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ భీమ దీక్ష కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల్లో ఉన్నటువంటి శ్వేరోలు, శ్వేరో అనుబంధ సంఘాలు, తర్వాత శ్వేరో అభిమానులు కూడా వేల సంఖ్యలో తరలివచ్చి ఈ భీమ దీక్షను చేపట్టడం జరుగుతుంది. భీమ దీక్ష అంటే జ్ఞాన దీక్ష అంటేనే భీమ దీక్ష. ఈ అసత్యమైన విద్యా అసత్యమైన సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను మార్చడం కోసమే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ భీమ దీక్షను చేపట్టడం జరుగుతుంది. ఈ భీమ దీక్షలో ప్రతి నిత్యం కూడా 5 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొని వ్యాయామం చేసి ఆ తర్వాత పుస్తక పఠనం చేసి నియమ నిబంధనలు లోబడి ఈ దీక్షను చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే శ్వేరో అనుబంధ సంఘాలు కూడా ఈ రోజున దూనికట్టకు అధిక సంఖ్యలో చేరి భీమ దీక్షను చేపట్టామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా
ఈ పవిత్ర నెల రోజుల పాటు మానేశ్వరి కాంచీరామ్ గారి చేతిలో ఉండి అంబేద్కర్ జయంతి వరకు ఈ మాసాన్ని పవిత్ర మాసంగా మీ స్వేరోలందరం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగానే మీరందరూ కూడా స్వేరో అనుబంధ సంఘాలు, తర్వాత స్వేరో అభిమానులు కూడా ఈ వీక్షలో మీ ఇళ్లలో కూడా చేపట్టాలని చెప్పని పిలుపునిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఐఏఎస్ అధికారులు, ధర్మకర్తల మండలి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భక్తులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాంబేకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి 300 కోట్ల రూపాయలు 300 పడకల చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకున్నారండి. నేను అడుగుతున్న టీటీడీలో ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. నేను గతంలో టీటీడీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాను. నేను కాంట్రాక్టర్గా పనులు చేశాను. 100,000 రూపాయలు పని చేయాలంటే కూడా కాంట్రాక్టరు ఖచ్చితంగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అనేది ఒకటి, ఈఎండి, అదేవిధంగా ఏఎస్డి అమౌంట్, అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఖచ్చితంగా షెడ్యూల్తో పాటు మనం ఇస్తేనే వర్క్ అలాట్మెంట్ చేస్తారండి. అంత పకడ్బందీగా చిన్న వర్కులు కూడా నిర్వహించే టీటీడీ 300 కోట్ల రూపాయలకి ఒక విరాళంగా ఇస్తాను అని ఒక వ్యక్తి వచ్చి అసలు ఏ విధమైనటువంటి నమ్మకంతో మీరు ప్రకటన చేస్తారండి, ఎంఓయూ చేసుకుంటారండి? రేపు మీరు చేసుకున్నటువంటి ఎంఓయూని ఆ కాంట్రాక్టరు బ్యాంకులో పెట్టేసి కోట్లాది రూపాయలు రుణం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ పనులు చేయకపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? టీటీడీ చైర్మన్ గారు బాధ్యత వహిస్తారా, లేదా ఐఏఎస్ అధికారులు బాధ్యత వహిస్తారా? భక్తులకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అదే అలిపిరి రోడ్లో ఇప్పటి వరకు కూడా 10 ఎకరాల చొప్పున అనేక ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేశారు. మీరు క్యాన్సర్ హాస్పిటల్ కానీ, కంటి ఆసుపత్రి కానీ, అదేవిధంగా అక్కడ ఒక టూరిజం స్పాట్కి ఇచ్చారండి. 20 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని తీసుకుపోయి కట్టబెట్టారు. 7 సంవత్సరాలు, ఇప్పటికి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది, అక్కడ ఒక ఇటుకరాయి పని కూడా జరగలేదు. మరి ఆ ఎంఓయూని తీసుకుపోయి అతను బ్యాంకుల్లో పడేసి లోన్లు తెచ్చుకున్నారని బహిరంగంగా చెప్తున్నారు. అలా వీళ్ళు ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కూడా టీటీడీతో మేము ఎంఓయూ చేసుకున్నామంటే ఈ దేశంలో ఏ బ్యాంక్ అయినా కూడా, టీటీడీ అతిపెద్ద ధార్మిక సంస్థ, ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు వీళ్ళు నిర్మిస్తున్నారు కాబట్టి ఉద్వేగ వాళ్ళకి మనం రుణం ఇవ్వచ్చు అని చెప్పి రుణం ఇచ్చేస్తారు. రేపు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కట్టకుండా చేతులు ఎత్తేస్తే టీటీడీ ప్రతిష్ట ఏమైపోవాలి? దయచేసి టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగే నిర్ణయాలు తీసుకోవద్దండి. ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి మనం టీటీడీ వ్యవస్థలో కాంట్రాక్ట్ పద్ధతి ఏ విధంగా ఉందో, ఇంజనీరింగ్ వ్యవస్థలో దానికి అనుగుణంగా మీరు ఎంఓయూ చేసుకొని ప్రకటించాలని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానండి.